नमस्ते फ्रेंड्स, ई रोजु वर्ल्ड हाइड्रोग्राफी डे अंटे प्रपंच भूजल परिशोधना दिन। इदी चाला इंपॉर्टेंट डे एंदुकंटे डेवलपमेंट तो ముఖ్యంగా మనం పాడు చేస్తున్నది మన జల వనరులను పాడు చేస్తున్నాం, మన నదులనే కాకుండా సముద్రాలు కూడా పాడు చేస్తున్నాం. ఈ విషయమై ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫీ ఆర్గనైజేషన్ ఒకటి 1921లో స్టార్ట్ అయింది అమెరికాలో. అది ఈ జల వనరుల రక్షణ అలాగే నావిగేషన్, ఇప్పుడు మన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన గైడ్ల నావిగేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అందులో భాగంగా టెక్నాలజీ వాళ్ళకి జోడైన సందర్భంగా పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకునే కార్యక్రమం, ముఖ్యంగా సముద్ర జల జలాల్ని కాలుష్యం కాకుండా రక్షించే కార్యక్రమం వాళ్ళు చేపట్టారు. అలాగే అది నదీ జలాలకు కూడా వినియోగిస్తున్నారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే హైడ్రోగ్రఫీ ఎనాబ్లింగ్ అటానమస్ టెక్నాలజీస్, హైడ్రోగ్రఫీ ఎనాబ్లింగ్ అటానమస్ టెక్నాలజీస్ అని ఒక థీమ్ ఇచ్చారు. దాని ప్రకారంగా అధునాతన సాంకేతికతని జోడించి ఈ హైడ్రోగ్రఫీకి జోడించడం వల్ల మన జల వనరుల్ని రక్షించుకోవడం, అలాగే నావిగేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం, అలాగే ముఖ్యంగా అక్కడ నదిలో ఉన్న పర్యావరణాన్ని కూడా కాపాడే కార్యక్రమం, అలాగే సముద్రంలో ఉన్న పర్యావరణాన్ని కూడా కాపాడే కార్యక్రమంకి శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో మన ఆంధ్రప్రదేశ్కి వస్తే మనం మడభూముల గురించి, మడాడవుల గురించి కేసు మీరు పెట్టిన విషయం మీకు తెలుసు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అత్యాధునిక సాంకేతికతను వాడుకొని ఈ కోవిడ్ టైంలో కూడా ఈ కోర్టు ఈ మన పిటిషన్ని ఆన్లైన్లోనే స్వీకరించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చలు జరిపి ఒక మధ్యంతర తీర్పు ఇచ్చింది. ఆ మధ్యంతర తీర్పు ఎంత చక్కగా ఇచ్చారంటే, ఎట్టి పరిస్థితుల్లో గత 6 నెలల్లో శాటిలైట్ మ్యాప్స్ ఆధారంగా ఇదివరకు ఏమంటే అక్కడ అధికారులు భయపడి లేదండి ఇక్కడ ఏం జరగలేదండి, 6 నెలలుగా ఏం కొట్టలేదండి, అది ఎప్పుడో కొట్టేశారండి అని అబద్ధాలు చెప్పడానికి వీలయ్యేది. అటువంటి అవకాశం లేకుండా గత 6 నెలల సాంకేతికంగా శాటిలైట్ మ్యాప్స్ తీసుకొని 6 నెలల్లో ధ్వంసమైన మడడవుల్ని తిరిగి రిస్టోర్ చేయాలి, సంబంధిత అధికారులను పనిష్ చేయాలని కూడా సూచించడం జరిగింది మధ్యంతర ఉత్తర్వుల్లో, మధ్యంతర తీర్పులోనే. ఇది 18వ తారీఖుని మళ్ళీ కేసు వాయిదా ఉంది. అప్పుడు చూద్దాం మనకి అడ్వాంటేజ్ ఏమైందంటే, శాటిలైట్ మ్యాప్స్ చూస్తే మనకు ఆల్రెడీ ఎంతవరకు ధ్వంసం అయింది అనేది మనకి తాటతెల్లమైంది. అలాగే ఈ హైడ్రాలజీ ఉపయోగించి మనం చేయాల్సింది ఏంటంటే, మన నదీ పరివాహక ప్రాంతాలని గుర్తించి మళ్ళీ ఆ నదీ పరివాహక ప్రాంతాలని నదులకు అనుసంధానం చేసి కలిపి వాటిలో ఉన్న అడ్డంకులు తొలగించి మళ్ళీ మన నదులను మనం పునరుజ్జీవింపు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన నుంచి వచ్చిన మన నుడి మన నది కార్యక్రమం, మన భాషల్ని రక్షించుకునేటట్టుగా మన నదుల్ని మన జలాన్ని రక్షించుకునే, అది కూడా హైడ్రోగ్రఫీయే, రక్షించుకునే కార్యక్రమం పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే 110,000 మంది ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారు మన నుడి మన నది .org. అలాగే చాలామంది విజ్ఞానవేత్తలు, ప్రొఫెసర్సు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సాయం చేస్తాం, కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం, పార్టీలకు అతీతంగా కూడా, అన్ని పార్టీల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా నదులను కాపాడే విషయంలో పార్టీలకు అతీతంగా ముందుకు రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి వాటర్మెన్ ఆఫ్ ఇండియా గారితో కలిసి, రాజేంద్ర సింగ్ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, అది ఈ త్వరలోనే ఈ కోవిడ్ లాక్డౌన్ అయిపోయిన వెంటనే అన్ని జిల్లాల్లో ఒక విభాగాలు ఏర్పాటు చేసి మన నదుల్ని మన జలవనరుల్ని మనం రక్షించుకునే కార్యక్రమంలో మనం కూడా ఈ హైడ్రాలజీ ఎనాబిలింగ్ టెక్నాలజీస్ని మనం వాడదాం, వాడి వాటిని ఎలాగ వినియోగించుకోవాలనే విషయం కూడా జనసేన ఆలోచిస్తుంది. ఈ విషయమే మీ అందరికీ అభినందనలు తెలపడానికి వరల్డ్ హైడ్రోగ్రఫీ డే సందర్భంగా మీ అందరికీ మన నదుల్ని మనం రక్షించుకునే కార్యక్రమం, మన జలవనరుల్ని భూగర్భ జలాన్ని కాపాడుకునే కార్యక్రమం, నింపుకునే కార్యక్రమంలో అందరూ భాగస్వాములుగా ఉంటారని కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్తే.